తెలంగాణలోని ప్రఖ్యాతి చెందిన మెదక్ జిల్లా పాపన్నపేటలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో శ్రావణ మాసం చివరి ఆదివారం రోజు సహస్ర కలువ పూలతో అలంకరణ చేశారు. ఉదయం తెల్లవారుజామున ఆలయ అర్చకులు సహస్ర కమలం పూలను సేకరించి అమ్మవారికి అలంకరించారు. అయితే శనివారం రాత్రి నుండి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. తెల్లవారుజామున మంజరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఈవో మోహన్ రెడ్డి మరియు దేవాదాయ ధర్మకర్తలు మరియు పాపన్నపేట మండల ఎస్ఐ ఆంజనేయులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. మహామాయాయ నమః దేవతాయ నమః భక్తాభీష్ట ఫలప్రదాయ నమః గణదుర్గా మాం భావి శరణం ప్రభ దుర్గాణమస్తు మంగళం ఆనందకర పూర్ణమంగళ మహానీరాజనో సమర్పయామి జగదంబా మహా